Okay, prove that sin 3 pi minus a cos a minus pi by 2 tan 3 pi by 2 minus a by cosec 13 pi by 2 plus a secant 3 pi plus a cot a minus pi by 2. So, ఈ మొత్తం కూడా సింప్లిఫై చేసి కాస్ పవర్ 4 ఏ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఫంక్షన్ని మనం తీసుకుందాం సపరేట్గా సొల్యూషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ 3 పై మైనస్ ఏ. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం, సైన్ 2 పై ప్లస్ పై మైనస్ ఏ, 2 పై ప్లస్ పై మైనస్ ఏ. సో ఇంతవరకు మనం తీటాగా ట్రీట్ చేసినట్లయితే సైన్ 360 ప్లస్ తీటా, ఈ అండర్లైన్ చేసిందని మొత్తాన్ని ఒక తీటా అనుకుందాం. సైన్ 360 ప్లస్ తీటా అంటే సైన్ తీటా, దట్ మీన్స్ సైన్ 180 మైనస్ ఏ. సో దీన్ని మనం తీటాగా ట్రీట్ చేస్తున్నాం, సైన్ 360 ప్లస్ తీటా సైన్ తీటా. సో ఇప్పుడు ఇది సైన్ 180 మైనస్ ఏగా ఉంది. సో 180 అంటే సైన్ ఏ వచ్చేస్తుంది, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్. సో టోటల్ ఇట్స్ వాల్యూ ఈజ్ సైన్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ ఏ మైనస్ పై బై 2. సో జనరల్గా ఇవి క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం, ఇలాంటివి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఏ బి అలాంటివి రైట్ సైడ్ ఉంటాయి. సో ఇది రివర్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి. సో ఒక మైనస్ కామన్ తీస్తే ఇట్ బికమ్ 90 మైనస్ ఏ. సో ఇప్పుడు దీన్ని మనం తీటా అనుకుందాం, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని తీటా, పై బై 2 మైనస్ ఏ తీటా అనుకుంటే కాస్ మైనస్ తీటా, కాస్ మైనస్ తీటా అనేది ప్లస్ కాస్ తీటా, అంటే ఇట్ బికమ్ కాస్ 90 మైనస్ ఏ. సో నెగిటివ్ యాంగిల్స్ అనేవి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటాయి, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివ్, అందువల్ల కాస్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా. నౌ ఇట్ ఈస్ కాస్ 90 మైనస్ ఏ. సో 90 వస్తే కాస్ అనేది సైన్ అవుతుంది, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ వన్ టెన్ 3 పై బై 2 మైనస్ ఏ. సో 270 డిగ్రీస్, 270 వస్తే టెన్ బికమ్ కాట్. సో 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్లో టెన్ అనేది పాజిటివ్, సో ప్లస్ కాట్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్ కోసెక్ 13 పై బై 2 ప్లస్ ఏ. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో 13లో 2 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 6 12. సో 6 టైమ్స్ పోతే ఇంకా రిమైనింగ్ 1 ఉంటుంది. సో దీన్ని మనం 6 పై ప్లస్ పై బై 2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 13 బై 2 అంటే 6 ప్లస్ 1 బై 2. ఇక్కడ పక్కన పై ఉంది కాబట్టి వాటిని నేను పై పెట్టుకొని రాశాను, 6 పై ప్లస్ పై బై 2, 2 6 12 ప్లస్ 1 13 పై బై 2 ప్లస్ ఏ. అండ్ దిస్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ కోసెక్, 6 పై క్యాన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ 2 పై ప్లస్ పై బై 2 ప్లస్ ఏ. సో 6 పైని 3 ఇంటూ 2 పైగా నోట్ చేద్దాం. సో ఇంతవరకు అండర్లైన్ చేస్తున్నాను, దీన్ని మనం తీటాగా అనుకుందాం. సో కోసెక్ ఎన్ ఇంటూ 2 పై ప్లస్ తీటా ఫార్ములా ఇది, కోసెక్ ఎన్ ఇంటూ 2 పై ప్లస్ తీటా ఇట్ ఈజ్ ఈక్వల్ టు కోసెక్ తీటా. సో ఈ ఫామ్లో ఉంటే మనకి ఎన్ అనేదాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కోసెక్ 360 ప్లస్ తీటాతో ఈక్వల్ అవుతుంది అది, సో కోసెక్ తీటా. సో దీన్ని మనం తీటా అనుకుంటున్నాం, కోసెక్ ఎన్ ఇంటూ 2 పై ప్లస్ తీటా కోసెక్ తీటా, తీటా మీన్స్ పై బై 2 ప్లస్ ఏ. నౌ ఇట్ ఈస్ కోసెక్ 90 ప్లస్ ఏ. సో 90 వస్తే కొసెక్ అనేది సెక్గా మారిపోతుంది, 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కొసెక్ అనేది పాజిటివ్. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సీకెంట్ 3 పై ప్లస్ ఏ, సీకెంట్ 3 పై, 3 పై క్యాన్ బి రిటన్ యాజ్ 2 పై ప్లస్
పై ప్లస్ ఏ. సో 2π ప్లస్ పైగా రాసుకుందాం. సో దీన్ని మనం తీటా అనుకుందాం, అండర్లైన్ చేసిన ఒక తీటా అనుకుంటే సీకెంట్ 360 ప్లస్ తీటా. సో 360 అంటే మళ్ళీ సీకెంటే వచ్చేస్తుంది, తీటా మీన్స్ పై ప్లస్ ఏ. 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్. సీకెంట్ 180 ప్లస్ ఏ, నౌ ఇట్ ఈస్. సో 180 అంటే మళ్ళీ సీకెంటే వచ్చేస్తుంది. మరి 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ అనేది నెగిటివ్. సో మైనస్ సీకెంట్ ఏ. నెక్స్ట్ లాస్ట్ వన్ కాట్ ఏ మైనస్ పై బై టూ. సో సేమ్ మన సెకండ్ ఫంక్షన్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఏ మైనస్ పై బై టూ. దీన్ని కూడా మనం రివర్స్ రాసుకోవాలి. ఒక మైనస్ కామన్ తీస్తే పై బై టూ మైనస్ ఏ అవుతుంది. అది కాట్ మైనస్ థీటా. దీన్ని మనం థీటాగా ట్రీట్ చేద్దాం. అండర్లైన్ చేసిందని థీటా అనుకుంటే కాట్ మైనస్ థీటా, నెగిటివ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో కాట్ మైనస్ థీటా మీన్స్ మైనస్ కాట్ థీటా. థీటా మీన్స్ హియర్ పై బై టూ మైనస్ ఏ. సో నౌ ఇట్ ఈస్ కాట్ 90 మైనస్ ఏ. సో 90 వస్తే కాట్ బికమ్ టెన్. ఆల్రెడీ మైనస్ ఉంది. సో 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఆర్ పాజిటివ్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ ఆల్ వాల్యూస్. ఇవన్నిటి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ సైన్ ఏ, సెకండ్ వన్ ఇట్ ఈజ్ ఆల్సో సైన్ ఏ, థర్డ్ వన్ కాట్ ఏ, ఫోర్త్ వన్ సీకెంట్ ఏ, ఫిఫ్త్ వన్ మైనస్ సీకెంట్ ఏ, సిక్స్త్ వన్ మైనస్ టాన్ ఏ. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. ఓకే, నౌ ఇట్ ఈస్ సైన్ ఏ, సైన్ ఏ కాట్ ఏ మీన్స్ కాస్ ఏ బై సైన్ ఏ. సో డినామినేటర్ సీకెంట్ ఏ మీన్స్ 1 బై కాస్ ఏ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వన్స్ అగైన్ సీకెంట్ ఏ మీన్స్ 1 బై కాస్ ఏ. టాన్ ఏ మీన్స్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఈ సైన్ ఏకి ఈ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ఈ సైన్ ఏకి ఈ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఎన్ఆర్ డిఆర్ ఈ 3 కాసెస్ కూడా డినామినేటర్లో డినామినేటర్లో ఉన్నాయి, ఇవన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఒక కాస్ పైన ఉంది, ఒక 3, మొత్తం 4 కాసెస్ మల్టిప్లై అయితే కాస్ పవర్ 4 ఏ. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.